ఆశా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కోవిడ్ వైద్యం చేయించుకొని ఇంటికి వెళ్ళిన 7 రోజుల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా అనుభవజ్ఞులైన డాక్టర్ని సంప్రదించాలని ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రగతి నర్సింగ్ హోమ్ వైద్యులు డాక్టర్ బి హరిబాబు చెప్తున్నారు. దగ్గు, కొద్ది దూరం నడిచిన ఆయాసం, ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. కోవిడ్ న్యూమోనియా పూర్తిగా తగ్గకపోవడం, కొంతమందిలో బ్యాక్టీరియల్ సెకండరీ ఇన్ఫెక్షన్ రావడం, ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి రక్తనాళాల్లో గడ్డలు కట్టడం, గుండె కండరాల్లో ఇన్ఫ్లమేషన్ ఉండడం వలన గుండె పనితీరు తగ్గడం, మూత్రపిండాల్లో ఇన్ఫ్లమేషన్ వలన వాటి పనితీరు తగ్గడం ప్రధాన కారణాలుగా ఆయన చెప్తున్నారు. ఇటువంటి లక్షణాలు కనిపించిన వారు వెంటనే అనుభవజ్ఞులైన డాక్టర్ని సంప్రదించి వైద్యం చేయించుకోవాలని డాక్టర్ హరిబాబు గారు చెప్తున్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ హరిబాబు, ప్రగతి నర్సింగ్ హోమ్ సింగరాయకొండ. ఈ మధ్య కొంతమంది హాస్పిటల్లో కోవిడ్ వైద్యం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత దగ్గు రావడం, ఆయాసం రావడం, కొద్దిపాటి జ్వరం రావటం, ఆక్సిజన్ శాతం తగ్గడం, అంటే 94 కంటే తగ్గడం జరుగుతూ ఉన్నాయి. వీటికి ప్రధాన కారణాలు 1, ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి కోవిడ్ న్యూమోనియా పూర్తిగా తగ్గకపోవటం. 2వ కారణం, ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కొత్తగా చేరడం. 3వది, ఊపిరితిత్తులైనటువంటి రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం. 4వది, గుండె యొక్క కండరాల్లో ఇన్ఫ్లమేషన్ ఉన్నందువలన గుండె పనితీరు తగ్గటం. 5వది, మూత్రపిండాలలో ఇన్ఫ్లమేషన్ వల్ల మూత్రపిండాల పనితీరు తగ్గటం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇంటికి వచ్చిన తర్వాత దగ్గు కానీ, ఆయాసం కానీ, ఆక్సిజన్ శాతం తగ్గటం కానీ, కొద్దిపాటి జ్వరం ఉన్నా వెంటనే అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్ని సంప్రదించి వైద్యం చేయించుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.